నమస్తే. పేరు? నా పేరు తిరుపాల్ అన్న. ఏం చేస్తుంటాను? నేను వేటకి వెళ్తుంటాను, మత్స్యకారులు. జగన్ గారు వచ్చిన తర్వాత కులం లేదు, మతం లేదు, భేద సాధ అన్ని వర్గాలు. ఈ రోజు ముద్దలేనాడు కూడా హ్యాపీ ఇంగ్లీష్ మీడియం, ప్రతి పథకం ఇంటికి, ఏ బాధ లాక్కోకుండా, ఏ కష్టంలో హ్యాపీగా గుండె మీద చేసుకొని మగోడ్లాగా బతికే సమాజం వచ్చింది జగన్ వచ్చిన తర్వాత. ఈ రోజున ప్రతి ఒక్కరు టీడీపీ వాళ్ళు అంటున్నారు, ఆయన బట్టన్ నొక్కే పడలే, బట్టన్ నొక్కే పడిన. ఎస్, మన ఇండియాలోనే అతి బట్టన్ నొక్కే మనగాడు మగాడు జగన్. ఆ దిల్లు ఉండాలి ఎవరికైనా సరే, అది జగన్కు ఉంది. అది ఈ రోజున మన బాలిన వాసన్న ఒక్క భేద లేదు సాధ లేదు, అందరికి సహాయంలో ముందుంటాడు. ఎవరు ఎవరు చెప్పేది? నలభై ఏళ్ళ మెజార్టీతో గెలుస్తాం వాసన్న. అతను మా గుండెల్లో ఉన్నాడు అంతే, ఎక్సింటోలు వచ్చినా సరే తిరిగేలేదు. బాలిని ప్రణీత్ గారు ఇప్పుడు చురుగ్గా తిరుగుతున్నారు కదా, ఎలా ఉంది వాళ్ళ నాన్న చరిష్మా? వాళ్ళు నాన్నగారు ఫ్యామిలీ మొత్తం తిరిగినా ఒకటన్నా, ఏ పార్టీ ఓడైనా సరే జగన్ చూస్తాము, జగన్ చూసి ఓటేస్తాం, వాసన చూసి ఓటేస్తాం అంతే. అతను మా గుండెలో నిద్రపోతాడు అంతే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ, సిపిఎం, పది పార్టీలు పొత్తు పెట్టిన వచ్చినా గానీ ఏం కాదన్న, ఏం కాదు. గెలిచేది సీఎం, ఇక్కడ గెలిచేది వాస్. ఈ రోజున ఎవరన్నా మా కొత్త పట్టణ పల్లిపాలెం, కొత్త తీగలు, కొత్త స్తంభాలు, ఇదే శాఖ. ఈ రోజు గ్రామ సచివాలయ బిల్డింగ్లు 70 కోట్లు మొత్తం సెలక్షన్ అయింది, రోడ్లు. ఈ రోజు ప్రతి పథకం ఇంటికి, ప్రతి ఒక్కరు హ్యాపీగా గుండె మీద ధైర్యం చెప్పి మేము ఇది చేసామని ఓటు అడిగే దమ్ము ధైర్యం మాకు ఉంది ఇంటికి వెళ్ళి. వాళ్ళు టీడీపీ ఎవడు అడుగుతాడు, ఏమని అడుగుతాడు? జనసేన గాని మీకుందా దమ్ము ధైర్యం? మాకుంది. వాళ్ళు వచ్చి అడగమను, ఏమని అడుగుతారు? మేము ఇది ఇచ్చామని ధైర్యంగా మేము ఓటు అడుగుతాం. వాళ్ళు అడిగే దమ్ము ధైర్యం ఉందా? లేదు. ఇప్పుడు వైసీపీలో ఎవరు రమ్మన్న, అప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది, ఎవడు అరుకుడికైతే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇన్ని తీసుకుంటా కూడా మా సొమ్ము తింటా కూడా తీసాడు, ఎవరేమన్నారు? ఎవడేమన్నా అలాంటప్పుడు తీసుకోకూడదు వాళ్ళు, ఇంకోటి ఇచ్చుకుంటాం. అది అంతే. జగన్ గెలుస్తారా? మరి గెలిచేది ఏంటన్నా, 150 కాకుండా కానీ సరే 140-130 సీట్ల సీఎం జగన్. ఇలా పక్క జగన్ గారు కలవలేదన్న, చూసామన్నా దగ్గర. మా జనం ధనం అయిపోయింది అన్న సార్లు. అంతే అంతేనా? ఓకే. మత్స్యకారులు మాకు ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు నిషేధంలో, యాట్ నిషేధంలో 10,000 రూపాయలు మాకు వస్తున్నాయి. మాకు అంతకంటే అంతకుముందు టీడీ గవర్నమెంట్ లో 2,000 ఇచ్చేవాళ్ళు, తర్వాత 4,000 అయ్యి చెప్పిన డేట్ పడే కాదు, 4 నెలలకి 3 నెలలకి అయ్యి, కొంతమంది పడి కొంతమంది పడుకోకుండా అలా జరిగేది. పక్క ఈసారి మాత్రం పక్క, నా తర్వాత మనం చెప్పలేము. అది హ్యాపీ కాదన్న, షర్మిల అడ్డం తిరిగి మాట్లాడుతుంది కదా, షర్మిల మాట్లాడుతుందన్న. అప్పుడు వాళ్ళు మాట్లాడిస్తున్నారు, మాట్లాడింది మాత్రం మాట్లాడిస్తారు. టీడీపీ వాళ్ళు పొత్తుతో ఉండి మాట్లాడుతున్నారు. మరి అంతే, మరి లేకపోతే ఒక జగన్ మీద ప్రచారం చేసి జగన్ సీఎం కాలన్నా తీసుకెళ్ళి మా ఇంటికి అటు మాట్లాడుతుంది, దానికి అర్థమైతే కదా. నారా లోకేష్ ఇప్పుడు మన ఆర్కే గారు వచ్చాడు ఇటు, మళ్ళీ అంత ముందే కదా సగాసం 50-50 ఉంది, ఇప్పుడు అది కూడా లేదు. అంతే. చంద్రబాబు నాయుడు గారు కుప్పం కూడా గెలుస్తాడు మరి? లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. లేదు లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, తక్కువ కదా గెలవడం. అంతే గెలవడా? గెలవడు సార్, పక్క నిఘా ప్రజేనన్నా, ఇప్పుడుగా నిఘాగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కుప్పలు ఓడించడానికి ప్లాన్. ఓకే, ఐటీ ఫీల్డ్ లో చేస్తున్నాను. హైలైట్ బ్రో, సూపర్, చాలా బాగుంది పరిపాలన. ఐటీ ఆయన తెచ్చినా ఈయన ఇప్పుడు వెనక ఉండి సపోర్ట్ చేస్తే బాగుండేది బ్రో. ఈయన బాగా చేశాడు, ఐటీ ఫీల్డ్ కూడా ఇప్పుడు బాగా డెవలప్ అయింది వైజాగ్. మొత్తం బాగా చేశారు, మొత్తం గెలుస్తాడైతే పక్క 175 బ్రో. ఒక్కటి కూడా సీట్ టీడీపీకి జనసాక లేదు పక్క బ్రో. 175 రాసి పెట్టుకోవడం ఇంకా పక్కా సీట్స్. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు కదా, ఎవరు ఎంత మంది కలిసి వచ్చినా ఆయన ఇంటర్కి కూడా పేకలేరు బ్రో. ఇంటర్కి కూడా పేకలేరు ఎవడు. అంతేనా? అంతే, వాడు గెట్టిన వాళ్ళు ఎంత మంది తిట్టుకొని ఈయన ఇంటర్కి కూడా పేకలేడు ఎవడు. పక్క 100% బ్రో. గెట్టిన వాళ్ళు 100 చెప్తారు బ్రో, వాళ్ళు చెల్లి బ్రో, చెల్లి అయినా వీళ్ళు రాజకీయం చేస్తున్నారు బ్రో. చెల్లితో రాజకీయం చెప్పిస్తారు బ్రో. గెట్టిన వాళ్ళు 100 తిట్టుకుంటారు కుక్కలు మొత్తం. ఎంత చెప్పుకుంటారు వీళ్ళు, ఎందుకు ఒప్పుకుంటారు బ్రో? మొత్తం ఒక్క వెంట్రికి కూడా పెకలేడు జగన్. 100% తగ్గేది బ్రో. 175
తీసేదే ఇంకా ఒంగోలులో. ఒంగోలులో కానీ ఎక్కడైనా 170 ఒక్క సీట్ కూడా అవ్వరు టీడీపీకి, జనసేనకి. జై జగన్ చెప్పాడంటే చేస్తాడంత, మాట తప్పడు మడం చెప్పాడు. వాళ్ళ డాడీ సేమ్ వాళ్ళ వైఎస్ఆర్ చేసిందంటే మొత్తం పథకాలు ఏ టు జెడ్ మొత్తం వాళ్ళే ఇచ్చారు బ్రో. 100% అయింది.